నాకు ఇది తెలిసే వచ్చానండి. ఇది వెరీ ఇంపాసిబుల్ థింగ్ ఫర్ మీ. మా నేను మా ఊరు నుంచి వచ్చి ఇక్కడికి ఇప్పటికీ లిటరల్ గా మా ఊరికి వెళ్తే రోడ్ కూడా సరిగా ఉండదు. సో మాకు ఒక ఫిలిం చూడడం అనేది సెలబ్రేషన్. అదే ఇంతవరకు చెప్తున్నా నేను ఒక మూవీకి వెళ్ళడం. మా అన్న ఎప్పుడన్నా మా అన్న అక్కడే బీటెక్ చదువుతుంటే ఇప్పుడు పోక్రి సినిమా నాకు ఇంకా గుర్తుంది. అంటే మార్నింగ్ షో రిలీజ్ అయింది, మా అన్న వాళ్ళు ఈవినింగ్ టాక్ సినిమా చాలా బాగుంది అన్నది. 9:30 షోకి వెళ్ళాలి. ఇంట్లో నేను గోల నన్ను తీసుకెళ్ళానా నన్ను తీసుకెళ్ళానా అని అంటే అప్పుడు నేను ఎంత పోక్రి అప్పుడు 7th క్లాస్ ఆర్ 8th క్లాస్ చదువుతున్నాను. ఓకే, ఓ ఆ టైం నుంచే మీకు యాక్టింగ్ అనగానే అదే సినిమా అంటే పిచ్చండి. అప్పటి నుంచి అసలు ఖుషీ సినిమా దగ్గర నుంచి అసలు అప్పటి నుంచే ఫ్యాన్ షోస్ వెళ్ళేవాను నేను. అన్న తీసుకెళ్ళానంటే అక్కడ నుంచి ఒక 15 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ ఉంటుంది థియేటర్. ఆ నైట్ టైం అలా బైక్ లో వెళ్ళి ఆ మూవీ చూసి ఇంటికి రావడం అనేది ఇంకా అది ఇంకా వేరే లెవెల్ హ్యాపీనెస్ ఉండే. రైట్, అంతే చిన్నప్పటి నుంచి ఉండిందండి అది. కానీ చిన్నప్పటి నుంచి సినిమాలు అందరం చూసాం, థియేటర్స్ ఉన్నాయి కాబట్టి. కానీ ఆ సినిమాలు చూసి మేబీ ఏదో దృఢంగా నిశ్చయించుకుని ఉంటారు ఆ టైంలో, ఏదో నా సినిమా కూడా ఈ థియేటర్ లో చూసుకోవాలి అని. సో ఆ రోజు ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అవగానే థియేటర్ లో మీ ఫిల్మ్ చూసినప్పుడు. అవునండి, సేమ్ థియేటర్ లో అంటే ఎక్కడైతే నేను చిన్నప్పటి నుంచి మూవీస్ చూసానో అదే థియేటర్ లో రాజావారి రాణి గారు చూడడం అనేది వెరీ హ్యాపీ థింగ్ అండి. వెరీ వెరీ హ్యాపీ థింగ్.